హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ అమ్మాయి పల్లాస కోళ్ళు. అయితే ఇది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే వ్లాగ్ అండి. అయితే మేము చెప్పాం కదా, నిన్న రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు ట్రెండ్స్లో ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ కొంతసేపు అయితే షాపింగ్ చేశాము. సో పిల్లలకి సమ్మర్ కదా, వాళ్ళకి వేసుకోవడానికి నెట్ డ్రెస్లు ఇవన్నీ తీసుకుందాము, ఎలానో ట్రెండ్స్లో ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా మా వదిన వాళ్ళ పిల్లల్ని, వేరే వదిన వాళ్ళ పిల్లల్ని అందరినీ తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాము వాళ్ళకి బట్టలు అవి కొనడం కోసమని. ఇంకా మా మేనకోడళ్ళు అయితే రెడీ అవుతున్నారనమాట. పాపం వాళ్ళు మేము ఎప్పుడైనా వస్తేనే సరదాగా బయటకు వస్తూ ఉంటారు, లేకపోతే అక్కడే ఉంటారనమాట. ఇంకా వేరే ఊరు అనేది వెళ్ళరు, ఇంకా ఊర్లోనే ఉంటారు. అలా వీడియో అయితే చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. అలానే ఈరోజు మదర్స్ డే అవ్వడం వల్ల మా అత్తమ్మకి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మా హస్బెండ్, మేము అందరం కలిపి. ఆవిడ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చేసే చిన్నది కూడా చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది కదా. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. ఇంకా మా చిన్న మేనకోళ్ళు ఏంటంటే, నాకు మేకప్ వేస్తుంది, అత్తమ్మ పౌడర్ రాసుకో, బొట్టు పెట్టుకో అని చెప్పేసి నన్ను రెడీ చేస్తుంది అనమాట. మా ఇంట్లో పౌడర్ లేదు, సో అందుకని చెప్పేసి మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాను పౌడర్ రాసుకోవడానికి. ఇంకా మా మేనకోడలు ఉన్నారు కదా, ఇంకా కొట్టుకుంటూనే ఉంటారు చిలిపిగా. ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు అంటే ముగ్గురు లక్ష్మీదేవులు తిరుగుతున్నట్టు కదా, ఏమంటారో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. ఇంకా మావి గారికి అయితే ఎవ్రీ టైం టీ ఉండాల్సిందే, అయితే వెయిట్ చేస్తున్నాము ఆటో కోసం. ఈ గ్యాప్లో అయితే మావి గారి కోసం టీ పెట్టానమాట. మావి గారు ఎంత టీ పిచ్చేవాళ్ళంటే హాఫ్ అన్ అవర్ కు ఒకసారి ఇచ్చిన టీ ఎంజాయ్ చేస్తూ తాగుతారు, అంత ఇష్టం అనమాట. అయితే కొన్ని నెలల క్రితం ఆపరేషన్ అయింది, సో అప్పటి నుంచి కొంచెం టీ అయితే అవాయిడ్ చేశారు. కాకపోతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే కంపల్సరీ తాగుతారనమాట. 6 బయట ఆటో కోసం అందరు వెయిట్ చేస్తున్నాము, ఆటో ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. ఈలోగా ఆటో అయితే రానే వచ్చింది. ఇంకా పిల్లలతో హడావిడి మామూలుగా ఉండదు, మొత్తం 5 పిల్లలు అనమాట. మా వదినికి 3 ఆడపిల్లలు, మా చిన్న వదినికి 2 మగపిల్లలు. ఇంకా అందరం కలిపి పలాస అయితే జర్నీ చేసి వచ్చేసాము. నాకు తెలిసి ట్రెండ్స్లో ఆఫర్ ఉందని ఎవ్వరికి తెలియదు అనుకుంటా, మేము మాకు తెలియకపోయేది. కాకపోతే మేము రాజమండ్రిలో షాపింగ్ చేయడం వల్ల మాకు తెలిసింది ఆఫర్ అనేది ఏంటి అంటే, 3,500 కొంటే 3,500 షాపింగ్ ఫ్రీ అనమాట. అసలు ఒక్కొక్కరు 10,000, 20,000, 30,000 షాపింగ్ చేశారండి, ఎందుకంటే హాఫ్ అమౌంటే పడుతుంది కదా. సో అందుకని చెప్పేసి పిల్లల్ని తీసుకొచ్చాము, కొంచెం క్వాలిటీ బట్టలు ఉంటాయని చెప్పేసి. ఇంకా మగపిల్లలు అయితే అక్కడే వేసేసుకుంటున్నారు, అరే అరే ఇక్కడ వేసుకోకూడదు, ట్రయల్ రూమ్ ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చి వేస్తున్నారు అనమాట. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది ఇలా షాపింగ్కి రావడం అదిని. ఇంకా సెలక్షన్ అంతా అయిపోయి బట్టలు కూడా వాళ్ళు అక్కడే ట్రై చేస్తారు. మగపిల్లలకి నైట్ ట్రాక్లు, టీ షర్ట్లు అయితే తీసుకున్నాము. ఇది మా చిన్నోడు అనమాట, అమ్మో మామూలు అల్లరి కాదండి, మొత్తం షాపింగ్ వాళ్ళకి పిచ్చెక్కించేసాడనమాట. షాప్లో మ్యాక్సిమం మేమే ఉన్నాము, మేము ఒక 10 వరకు ఉన్నాం కదా, మేమే ఆక్యుపై చేసేసాము అనమాట. నాకు తెలిసి ఇక్కడ ఎవరికి ఆఫర్ గురించి తెలియదు అనుకుంటా, సో అందుకని కొంచెం ఖాళీగానే ఉంది. అయితే రాజమండ్రి అటు సైడ్ అయితే మాత్రం అస్సలు షాప్ లేదండి. ఇంకా 10 లోపు ఎవరైనా వస్తే అలౌ చేసేవారు, 10 తర్వాత ఎవరైనా వస్తే మాత్రం కీ వేసేవారు అనమాట, ఎందుకంటే తర్వాత బిల్ జనరేట్ అవ్వదని చెప్పేసి. నాకు తెలిసి ఇక్కడ కలెక్షన్ కూడా తక్కువ ఉందండి, కొంచెం సిటీస్లో అవి అయితే కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వరకు ఇక్కడ ఇవి అయితే పర్లేదు అనిపించింది. మా ఫస్ట్ అయితే మగపిల్లలకి అయితే సెలెక్ట్ చేసాము, తర్వాత ఆడపిల్లలకి సెలెక్ట్ చేసామన్నమాట. ఆ మగపిల్లలది అరగండి, ఆడపిల్లలది సెలెక్ట్ చేయడానికి మాకు నియర్లీ 2.5 hours పట్టిందండి. 3 మేనకోళ్ళు కదా, అందులో లాస్ట్ మేనకోళ్ళకి అయితే అసలు సెట్ అవ్వలేదు. ఇంకా పెద్ద మేనకోళ్ళ కోసం చూస్తా ఉంటే అన్ని పెద్ద సైజ్ అయిపోతుంది, అదేమో బక్కగా ఉందన్నమాట. ఒక దాని తర్వాత ఒకటి ట్రై చేసి లాస్ట్ కి వేరే తీసుకుంది. సో డెనిమ్ క్లాత్ లో అయితే తీసుకున్నామండి, చాలా రీజనబుల్ గా వచ్చాయన్నమాట రేట్లు విని. ఇంకా అక్కడ లిఫ్ట్ ఉంది కదా, ఇంకా ఎంత చక్కగా ఎంజాయ్ చేశారంటే బట్టలు వేసుకోవడము, లిఫ్ట్ లో బయటకు వెళ్ళడము, పై ఫ్లోర్ కి కింద ఫ్లోర్ కి చాలా ఎంజాయ్ చేశారు. అందులోనే అక్కడ లోపల ఉండగానే ఆకలి వేస్తుంది మావి అని చెప్పేసి వాళ్ళ మావిని అయితే బుర్ర తినేశారనమాట. ఇంకా మా షాపింగ్ అంతా అయిపోయి బయటకు వచ్చేసరికి ఎదురుగా అయితే పానీపూరి, చాట్ ఇవన్నీ అమ్ముతున్నారు, దహీపూరి. ఇంకా సో అందుకని చెప్పేసి పిల్లలు ఆకలితో ఎక్కువసేపు ఉండలేరు కదా, సో పిల్లల్ని తీసుకొని మేము బయటకు అయితే వచ్చేసాము పానీపూరి అదే తినడానికి. ఇదేదో రాధాకృష్ణ హాస్పిటల్ ఎదురుగా ఉందండి, పానీపూరి చాట్ అస్సలు ఖాళీ లేదు, చాలా మంది జనాలు వచ్చి తింటున్నారు. సో ఎక్కువ బాగుంటుందేమో అని చెప్పేసి వెళ్ళాము, పర్లేదు. పానీపూరి అయితే ఆర్టిఫిషియల్ అనమాట, నేచురల్ గా చేసింది కాదు. కాకపోతే 10 రూపాయలకు కూడా ఇస్తున్నారు ఈ రోజుల్లో, అసలు 10 రూపాయలు పానీపూరి
చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదా. పలాస పీపుల్ ఎవరైనా ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ పిల్లలందరికి అయితే పానీపూరి ఇప్పించేసి వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టాము. వాళ్ళకి పానీపూరి చాలా స్పైసీగా ఉందంట, సో మాకు చాట్ కూడా కావాలి అన్నారు. సో మేము పానీపూరి తిన్న తర్వాత మళ్ళీ పిల్లలకి చాట్ ఇవన్నీ ఇప్పించాము. మా వదిన అయితే దహీపూరి తిన్నారనమాట. సో మేమందరం తిన్న తర్వాత మా హస్బెండ్ అయితే లాస్ట్లో లాగించారు, అది కూడా తిను అంటే తిన్నారనమాట. మామూలుగా అయితే అస్సలు తినరు. సో ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మా వదిన వాళ్ళు కూడా లక్కీలో ఏవో పర్సనల్ థింగ్స్ తీసుకుంటారంటే మేము లక్కీకి అయితే వచ్చాము. నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఎక్కువ షాపింగ్ అంటే లక్కీలోనే చేసేదాన్ని. ఆఫ్టర్ 4.5 ఇయర్స్ అనుకుంటా నేను మళ్ళీ లక్కీకి వెళ్ళానండి పలాసలో. నాకు తెలిసి వైజాగ్ లక్కీ కన్నా పలాస లక్కీ చాలా వెడల్పుగా ఉంది, పెద్దగా ఉంది. ఇదిగో మా వదిన పోజమ్మంటే పార్టీ నాయకులాగా ఎలా చేస్తుందో, నాకు ఒక్కసారిగా భయం వేసింది ఏ పోలీసు అన్న చొత్తులు హక్కెళ్ళి జైల్లో వేస్తాడేమో అని చెప్పేసి. ఇంకా మొత్తం షాపింగ్ చేసామన్నమాట. ఇక్కడైతే ఎక్కువ టైం అయితే పట్టలేదండి, తక్కువ టైంలోనే చేసుకుని వచ్చాము. ఓన్లీ మా చిన్న మేనకోళ్ళకి అనమాట, దానికి ట్రెండ్స్లో బట్టలు అయితే సెట్ అవ్వలేదు. సో ఇక్కడికి వచ్చేసి అయితే దానికి ఒక ఫ్రాక్ అయితే సెలెక్ట్ చేసాము. ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయండి వెస్ట్రన్ వేర్లో. ఈ ఫ్రాక్ వేయగానే నాకు ట్రిపుల్ ఆర్ సినిమా అయితే గుర్తొచ్చింది. ట్రిపుల్ ఆర్లో వాళ్ళ షర్ట్కి ఇలా ఉంటాయి కదా టైస్, అలా ఉన్నాయన్నమాట. నాకు ఎందుకో లక్కీలో కలెక్షన్ బాగుంటుంది, ఇంకా బట్ట క్వాలిటీ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి 8:30 అయిపోయిందండి. అయితే వచ్చేటప్పుడు కేక్ అయితే తీసుకొచ్చామన్నమాట హరిపురం నుంచి. మా అత్తమ్మకి సుమారు 60 ఇయర్స్ ఉంటాయండి. ఇన్ని సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా కేక్ కట్ చేయడం కానీ అలాంటివి ఏమీ తెలియదు. మా అమ్మ ఎంతో నాకు, మా అత్తమ్మ కూడా అంతే. మా హస్బెండ్కి చెప్పి ఈరోజు మదర్స్ డే కదా, అత్తమ్మ వదిన వీళ్ళందరితో మదర్స్ డే సెలబ్రేషన్ చేద్దామంటే ఆయన కూడా సరే మా అమ్మకి ఇవేమీ ఇష్టం ఉండదు, పల్లెటూళ్ళలో ఉంటారు కదా, విలేజెస్లో ఉంటారు కదా, వాళ్ళకి ఏం తెలియదు అన్నారు. ఏదైనా తెలియాలా, కేక్ కట్ చేయడమే కదా, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, కొన్ని కొన్ని అన్నీ చెప్పుకోరు కదా అని చెప్పానమాట. సరే అని చెప్పేసి పైనాపిల్ కేక్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అత్తమ్మ వదిన పిల్లలు వీళ్ళందరితో కలిపి సెలబ్రేట్ చేసుకున్నామండి. పిల్లలందరూ కూడా వాళ్ళ మదర్స్కి తినిపిస్తూ ఉంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. మా అమ్మ కూడా ఉంటే బాగుండు అనిపించింది. మా అమ్మని అయితే మిస్ అయ్యాను, మా అక్కని కూడా. సో నేనైతే వీళ్ళందరి హ్యాపీనెస్లో మా అమ్మని మా అక్కని అయితే మిస్ అయితే అవ్వలేదండి, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారనిపించింది. అలానే మీకు ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసింది ఎలా ఉంది, ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. మనం చేసే చిన్న చిన్న హ్యాపీనెస్ మన ఫ్యామిలీ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండే ఒక మెమరీగా ఉండడం అనేది చాలా గ్రేట్ కదా. ఆహా నువ్వు వీడియోల కోసమే చేసావని మాత్రం అనకండి. ఇన్ కేసు నాకు ఛానల్ ఉన్నా లేకపోయినా కూడా ఇలాంటివి నేను ఫస్ట్ నుంచే చేసేదాన్నండి. ఛానల్ కోసం అయితే సెపరేట్గా అయితే చేయట్లేదు. ఒకళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే ఆ హ్యాపీనెస్లో నా హ్యాపీనెస్ని ఎదుక్కుంటానమాట. ఇదైతే నాకు లైఫ్ లాంగ్ ఉన్న మెమరీ. అత్తమ్మ కూడా అన్నారు ఇన్నేళ్ళ నా జీవితంలో ఏ రోజు నేను కేక్ కట్ చేయలేదు అని. ఆవిడైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఈ వీడియో చూసి మీకేమనిపించిందో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ వీడియోస్ అయితే వస్తాయండి. అలానే అత్తగారి ఇంట్లో నా డే 2 డే 3 అసలు ఎందుకు వచ్చామో కూడా